నమస్తే, వెల్కమ్ టు డెమోక్రటిక్ న్యూస్. టుడే అప్డేట్ వచ్చేసి అమరావతి అసైన్డ్ హోమ్ల కేసు హైకోర్టు చేరింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ మంత్రి నారాయణ సిఐడి నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అసైన్డ్ హోమ్ల కేసుల్లో సిఐడి ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ క్రాష్ పిటిషన్ వేశారు. దీనిపై నేడు మార్చ్ 19, 2021 విచారణ జరగనుంది. సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇచ్చిన సిఐ అధికారులు తన నివాసం కార్యాలయంలో సోదాలు చేయడం చట్టవిరుద్ధమని నారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ చేపట్టాలని హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబుతో పాటు నారాయణకు సిఐడి ఇచ్చిన నోటీసులను కక్షపూరితంగా టీడీపీ భావిస్తోంది. బాధితులు లాభం పొందిన వారు కాకుండా ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే కేసు ఎలా నమోదు చేస్తారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది వాటి అప్డేట్. కీప్ వాచింగ్ డెమోక్రటిక్.